నిరుపేదలకు కరోనా సమయంతో పాటు 5 సంవత్సరములు నిర్విరామంగా ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికిదేనని, ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మాకు తప్ప ఏ ఇతర పార్టీకి లేదని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రే పూర్ణశ్రీ సురేష్, వార్డు అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్త నక్కవానిపాలెం చెక్పోస్ట్ శ్రీకృష్ణ సాయి నగర్ లో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆనంద్ కుమార్ కి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. శ్రీకృష్ణ సాయినగర్ వాసులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, గత 19 నెలలుగా పశ్చిమ నియోజకవర్గంలో నేను సేవలు అందిస్తున్నా, అదేవిధంగా 225 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేశానని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఘనబాబు ఎన్నికైన తర్వాత ఒక్కసారైనా వచ్చి 59వ వార్డు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. నేను నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయకముందే నియోజకవర్గ అభివృద్ది పనులతో పాటు ఈ వార్డు ప్రజలకు సేవా కార్యక్రమాలు ఏం చేశానో అది మీకు తెలుసన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదలయ్యే యుద్ధం ఇగాడాలి ఆనందన్నతో కదిలే జనసంద్రం.